శ్రీ గురుభ్యో నమః. ధను రాశి వారికి జూలై మాసం ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు ధను రాశిలో ప్రత్యేకించి మూల నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ కనబడుతున్నది. శనీశ్వరుడి ప్రభావం ఒక పక్క కనబడుతోంది, రెండో పక్క రాజ్యంలో గురుడు, భాగ్యంలో రాహు యొక్క ప్రభావం మన మీద కనబడుతోంది. అంటే అక్కడ భాగ్యస్థానం రాహుకు వచ్చినాడు, రాజ్యంలో గురుడు ఉన్నాడు. సో ఈ మూడింటి యొక్క ప్రభావంలో అక్కడ రాహు భాగ్యము నవవిధ భాగ్యాలు ఇచ్చేవాడు రాహు కాబట్టి శరీరం మీద శని ప్రభావం ఉండడము, ఈ రెండింటి ప్రభావం వలన అంటే ఆర్థికంగా చాలా చితికిపోయినట్టుగా కనిపిస్తుంది. అన్ని వ్యవహారాలు పూర్తిగా బలహీన పడినట్టుగా అనిపిస్తుంది ధనుర్రాశి వారికి. ఇది ఇలా ఉంటుండగానే ఎక్కడికి తిరిగినా ఏ ప్రయత్నం చేసినా ప్రయాణం వల్ల మనం జరిగేది అలసటే తప్ప సఫలీకృతం అవ్వకుండా ఉండడం వల్ల మనోవేదన పొందే అవకాశం కనబడుతుంది. ఎంత కృషి చేసినా మార్గంలో చూస్తే చదువుకునే విధానంలో ఎంత కష్టపడినా కూడా ఆ విద్యాభ్యాసంలో కావలసిన మార్కులు రాక మనోవేదన పడే అవకాశం ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు చేసే వాళ్ళకి మాత్రం ధను రాశిలో ఉన్న వాళ్ళకి స్టాగ్నెంట్ అవ్వడం విశేషంగా కనిపిస్తుంది. అంటే ముందు కాలంలో లాభం వస్తున్న ఉద్దేశంతో ఇప్పుడు తీసుకున్న వస్తువులన్నీ స్టాగ్నెంట్ అవ్వడం ఆగవలసిన ఫలితం. ధనము రాక ధనం అన్నది ఒక వస్తువు రూపాయి వల్ల కనబడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ధను రాశి వారికి ఇప్పుడు చేసే ప్రయత్నాల్లో పెద్దల ద్వారా కొంత మద్దతు కలిగినప్పటికీ ఈ రాశి వారు ఈ నెలలో అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ చేసుకోవడానికి కొంత ఆలోచించి వ్యవహరించగలిగితే చాలా బాగుంటుంది. ధనుర్రాశి వారికి ప్రత్యేకించి విదేశాలలో ఉన్న ఉద్యోగస్తుల విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగంలో అధికారుల ద్వారా కాకుండా సహచరుల ద్వారా కూడా కొంత శత్రుత్వాన్ని ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా అవసరం పడుతుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారు వచ్చిన కస్టమర్స్తో బలహీనపడడం, వాళ్ళతో మాట పడడం, అవమానపడడం ఇటువంటి సంఘటన జరిగే అవకాశం రాహు యొక్క ప్రభావం వల్ల శని ప్రభావం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం పడుతుంది. ఉద్యోగ ప్రయత్నం కోసం చేసి విదేశాలు వెళ్ళిన వ్యక్తులకు మాత్రం ఉద్యోగంలో అవకాశాలు కొంత బలహీనంగానే ఉంటాయి ధనురాశి వారికి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోచింగ్ సెంటర్స్ వాళ్ళకి కొంత నష్టపోవడము, అవమానపడము, వార్తల్లో వాళ్ళ పేర్లు వచ్చి మనోవేదన పడడము ఇటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు గురు కటాక్షాన్ని పొందడానికి చేసే ప్రయత్నం, రాజ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి చేసే ప్రయత్నంలో భాగంగా గురు మంత్ర సాధన చేసుకుంటూ గురువారం నాడు ప్రత్యేకించి ఆవు నెయ్యతో దీపారాధన చేసి ఆ దక్షిణామూర్తి మంత్రసాధన చేయడం ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు ఉపశమనం కనబడే అవకాశం కనబడుతుంది. బాతురుల ద్వారా, బాతురు అంటే అన్నదమ్ములు ఒక చర్యలో మనకంటే చిన్నవాళ్ళ ద్వారా మనకు కొంతవరకు నష్టపోయే అవకాశం కూడా ఈ రాశి వారికి బాగా కనిపిస్తుంది. చేత రాజమార్గంలో ముందుకు వెళ్ళడానికి గురు కటాక్షం పొందడం చేసే ప్రయత్నాలన్నీ చేసుకోగలిగితే శని యొక్క ప్రభావం పైన లేకుండా భాగ్యంలో ఉన్న రాహు ప్రభావం అన్ని పడకుండా ఒక గొడుగులాగా శని గురు మంత్ర సాధన చేసుకుంటే ఒక గొడుగులా మనం రక్షిస్తుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం యాదు.